వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర వెల్లువెత్తుతున్నది. మరి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ముంగలకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఇప్పటి వరకు వివిధ యూనివర్సిటీలలో, రాష్ట్ర స్థాయిలో వివిధ యూనివర్సిటీలలో గెస్ట్ ఫ్యాకల్టీ మరియు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వీరి ద్వారా యూనివర్సిటీలని నడిపించడం జరిగింది. అలాంటిది మొట్టమొదటిసారిగా ఒక డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకి చాలా కాలం తర్వాత వచ్చింది. అయితే ఈ సందర్భంగా మనం ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్స్ని అందుకోవాలి అని చూస్తున్నారో, ఎవరైతే చకోర పక్షుల వలె ఎదురు చూస్తున్నారో, అటువంటి తెలుగు యాస్పిరెంట్స్కి 41 వ్యాకెన్సీస్తో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఏపీపీఎస్సి బోర్డు ద్వారా దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఈ 41 పోస్టు గాను మరి ఎన్ని యూనివర్సిటీలలో, ఏ యూనివర్సిటీలలో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి, మరియు వాటి యొక్క సిలబస్ ఏమిటి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి చూద్దాం. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ని డిసెంబర్ నెలలోనే కండక్ట్ చేస్తున్నట్లు, అంటే డిసెంబర్ నెలలో కండక్ట్ చేసేందుకు అక్కడ సన్నద్ధాలు అనేవి జరుగుతున్నాయి. సమయం కూడా లేదు. నవంబర్, ఇప్పుడు మనకు ఉన్నది నవంబరు నెల. సో మహా అయితే డిసెంబరు నెలాఖరులోకి లేదా జనవరిలో ఇక్కడ ఈ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువగా సమయం కూడా లేదు. అయితే దీంతోపాటు దీని తర్వాత ఒక వారం రోజుల్లో మనకి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఈరోజే ఏపీపీఎస్సి నుంచి ఒక న్యూస్ బులెటిన్ అనేది విడుదలయ్యింది. ఒక వీడియో కూడా నేను చేశాను, కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. అయితే ఇక్కడ మనం అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇంకొక విషయం ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకి ఇంతకుముందు రెండు పేపర్లు అనేవి ఉండేవి. మొదటి పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేది ఉండేది, రెండవ పేపర్ మన మదర్ సబ్జెక్ట్ అనేది ఉండేది. కానీ ప్రస్తుతం ఏంటంటే ఒకే ఒక్క పేపర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అదే మన మదర్ సబ్జెక్ట్ మీదే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో దానిని ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి కన్సిడర్ చేయడం లేదు, దాన్ని పక్కకి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మన మదర్ సబ్జెక్టుతోనే మనం కాంపిటీషన్లో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఓవరాల్గా ఇవి 150 ప్రశ్నలు అనేవి ఉంటాయి. 150 ప్రశ్నలు అనేవి ఉంటాయండి. 150 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న 3 మార్కులు వెయిటేజీని కలిగి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా 3 మార్కుల వెయిటేజీ అనేది ఉంటుంది. ఇక 150 x 3 అంటే ఎగ్జామ్ 450 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. ఒక్కొక్క బిట్కి 3 మార్కులు కేటాయించడం జరుగుతుంది. 450 x 3 450 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. అయితే దీనిలో నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ కూడా ఉంది. ఒకే ఒక పేపరు, దీని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ వీటి మీద ప్రశ్నల్ని వాటిని సంధిస్తారు. సో ఇంటర్వ్యూలో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద మన నాలెడ్జ్ని వాటిని పరీక్షిస్తారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రము మన మదర్ సబ్జెక్ట్ని మనం రాయాల్సి ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మొత్తం 9 యూనివర్సిటీలలో మన తెలుగు సబ్జెక్టు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఆ 9 యూనివర్సిటీస్, ఒకటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, తర్వాత
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఇకపోతే విక్రమసింహపురి యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ. ఈ 9 యూనివర్సిటీలలో మనకి ఓవరాల్గా 41 తెలుగు వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ 41 అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఇక్కడ ఈ 9 యూనివర్సిటీలకు ఈ 41 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీలు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఖాళీలని చూద్దాం. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ పరిధిలో మనం ఓసీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా, ఎక్కడ రిజర్వేషన్లతో సంబంధం లేదు, అంటే మీరు అంటే బ్రాహ్మిన్సా లేకపోతే ఇంకొక బీసీడీకి వస్తారా లేకపోతే వైశ్యసా లేకపోతే ఎస్సీయా ఎస్టీయా లేకపోతే అంగవికలాంగుల లేదా మహిళల పురుషుల ఇవన్నీ కూడా అక్కడ మనం కన్సిడర్ చేయము. ఓపెన్ కేటగిరీ అంటే అందరు కూడా, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే భారతదేశంలో ఎవరెవరైతే ఉంటున్నారో అందరూ కూడా ఓపెన్ కేటగిరీ కిందకే వస్తారు. అన్ని రకాల కులాలు కూడా ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి. ఇకపోతే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా పోటీ పడవచ్చు. పక్కనున్న వాళ్ళు కూడా దీనికి పోటీ పడడానికి అవకాశం ఉంది. ఏ స్టేట్ వాళ్ళని కూడా రాసుకోవచ్చు. అయితే ఓపెన్ కేటగిరీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలుగు పోస్టులు 8 ఉన్నాయి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1 పోస్టే ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో 1 ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉంది. ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు 1 పోస్ట్ ఉంది. తెలుగు లింగ్విస్టిక్స్కి 1 పోస్ట్ ఉంది. ప్రస్తుతం మనం ఓపెన్ కేటగిరీ చూస్తున్నాం. ఇకపోతే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో 1 పోస్టు ఉంది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో 1 పోస్టు ఉంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో 3 తెలుగు పోస్టులు ఉన్నాయి. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు. ఇక రాయలసీమ యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఓవరాల్గా ఓపెన్ కేటగిరీలో 19 తెలుగు పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 19 తెలుగు పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 41 వేకెన్సీస్ అనేవి ఉన్నప్పటికీ, 41 వేకెన్సీస్ అనేవి ఉన్నప్పటికీ వివిధ రకాల రిజర్వేషన్లు పోను, అంటే ఎస్సీ అవ్వచ్చు లేదంటే ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఇవి వీరు ఎవరైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా పోను. మనం ఓపెన్గా మనం కాంపిటీషన్లో దిగేందుకు 19 పోస్టులు మాత్రమే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. 19 పోస్టులు మాత్రమే కాదు, 19 పోస్టులు ఓపెన్లో ఉన్నాయంటే నాటే జోకు, నాటే ఇది అంటే చాలా మనం హర్షించదగినటువంటి విషయం, సంతోషం వ్యక్తం చేయవలసినటువంటి విషయం. ఒక్క పోస్ట్ ఉన్నా కూడా ఆ పోస్టు మనదే అన్నట్టుగా మనం ఇక్కడ ప్రిపరేషన్ని కొనసాగించాలి. అంటే ఇక్కడ స్టేట్ వైజ్ అండి, ఇప్పుడు మీరు కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే జిల్లా వ్యాప్తంగా లేకపోతే జోనల్ వ్యాప్తంగా ఎలాగే కాంపిటీషన్ అనేది ఉండదు. మీకు మార్కులు అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తాయో, దాని తర్వాత ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వస్తాయో, మీ అకాడమిక్ పెర్ఫార్మెన్సు, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్సు, మీకున్నటువంటి సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత, మీ టీచింగ్ ఎక్స్పీరియన్సు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత ఇక మీకు పోస్టులని డిసైడ్ చేస్తారు. ఈ 19 ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 19 పోస్టులలో మీరు ఎక్కడైనా కూడా అంటే మీకు వచ్చినటువంటి మార్కులు బట్టి, మీకు వచ్చినటువంటి వెయిటేజీ బట్టి ఏ యూనివర్సిటీ అయినా కూడా మీకు రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అది అయితే ఇక్కడ 19 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. ఇక బీసీడీ విషయంకి వస్తే మొత్తం 9 యూనివర్సిటీల్లో కన్సిడర్ చేస్తే బీసీడీకి 1 పోస్టు ఉంది. బీసీడీకి 1 పోస్టు మాత్రమే ఉంది. అది కూడా ఎక్కడ ఉంది? విక్రమసింహపురి యూనివర్సిటీలో బీసీడీకి పోస్టు ఉంది. ఇకపోతే బీసీఏకి 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 1 పోస్టు ఉంది. అలాగే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 1 పోస్టు ఉంది. ఈ విధంగా బీసీఏకి 2 పోస్టులు ఉన్నాయి. ఇక బీసీబీ రిజర్వేషన్ కన్సిడర్ చేస్తే
ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఒక పోస్టు, ఆచార్య సారీ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పోస్టు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక పోస్టు ఉన్నాయి. ఇక్కడ మూడు పోస్టులు ఉన్నాయి, ఎవరికి? బీసీ బీకి. ఇకపోతే బీసీసీకి ఒకే ఒక పోస్టు ఉంది, అది రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఆర్జీయుకేటీలో ఒకే ఒక పోస్టు ఉందన్నమాట. ఇకపోతే బీసీఈకి ఒకే ఒక పోస్టు ఉంది, విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒకటి ఉంది బీసీఈకి. ఇకపోతే ఎస్సీ, ఇక్కడ మొదటిది ఆర్జీయుకేటీని తీసుకుంటే ఇక్కడ ఎస్సీకి మూడు పోస్టులు ఉన్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకుంటే ఇక్కడ ఒక పోస్టు ఉన్నది. చూడండి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఓపెన్లో తెలుగుకు ఒక పోస్ట్ ఉంది, లింగ్విస్టిక్కి ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ లింగ్విస్టిక్కి ఒక పోస్ట్ ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు లింగ్విస్టిక్స్కి ఈ విభాగంలో ఒక పోస్టు ఉంది, ఎవరికి? ఎస్సీకి ఉందన్నమాట. తర్వాత ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీలో లేవు. మళ్ళీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒకటి, తర్వాత శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒకటి, తర్వాత విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒకటి. ఓవరాల్గా ఎస్సీకి అన్ని 9 యూనివర్సిటీల్లో కూడా ఎస్సీ రిజర్వేషన్లో 7 పోస్టులు, అంటే 7 పోస్టులు ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఇక ఎస్టీ కమ్యూనిటీని కన్సిడర్ చేస్తే ఇక ఎస్టీ కమ్యూనిటీ ఆర్జీయుకేటీలో ఒక పోస్టు ఉంది, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పోస్టు ఉంది, తర్వాత రాయలసీమ యూనివర్సిటీలో ఒక పోస్టు ఉంది. ఎస్టీ కమ్యూనిటీకి 3 పోస్టులు మాత్రము ఇక్కడ రిజర్వేషన్లో ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ వారికి తీసుకుంటే వీరికి ఆర్జీయుకేటీ పరిధిలో ఒక పోస్టు, ఏయూ పరిధిలో ఒక పోస్టు, ఇకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఒక పోస్టు, ఇక విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒక పోస్టు, ఓవరాల్గా 4 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వరకు ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మొత్తం కన్సిడర్ చేస్తే ఆర్జీయుకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 16 పోస్టులు ఓవరాల్గా తెలుగుకి ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీలో 4 ఉన్నాయి, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తెలుగు విభాగంలో 3 ఉన్నాయి, లింగ్విస్టిక్స్ విభాగంలో 2 ఉన్నాయి, ఓవరాల్గా 5 ఉన్నాయి, తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఒకే ఒక పోస్టు ఉంది, ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2 పోస్టులు ఉన్నాయి, తర్వాత శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2 పోస్టులు ఉన్నాయి, ఇక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 4 పోస్టులు ఉన్నాయి, విక్రమసింహపురి యూనివర్సిటీలో 4 పోస్టులు ఉన్నాయి, రాయలసీమ యూనివర్సిటీలో 3 పోస్టులు ఉన్నాయి, అంటే టోటల్ పోస్టులు. ఈ విధంగా 41 తెలుగు పోస్టులు మనకి ఈ నోటిఫికేషన్లో, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అయితే ఓపెన్లో ఉన్నటువంటి 19 మనకి గ్యారంటీ, మిగిలినవి ఆయా రిజర్వేషన్లలో అవి పోతాయి. ఇది కాబట్టి ఈ వీడియోలో మనం ఏ యూనివర్సిటీలో, అంటే ఎంతెంత, అంటే ఏ కేటగిరీలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ వివరాలని మనం ఈ వీడియోలో మనం కన్సిడర్ చేయడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంతకుముందు వీటికి సంబంధించినటువంటి ఈ తెలుగు పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో, ప్రీవియస్ వీడియోలో ప్రొవైడ్ చేశాను. మళ్ళీ కావాలి అనుకుంటే కనుక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ తెలుగు సిలబస్ని, తర్వాత ఈ మొత్తం మిగిలినటువంటి 8 యూనివర్సిటీలకి సంబంధించినటువంటి సిలబస్ని, ఈ తెలుగు సిలబస్ కాపీలని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మనం కమ్యూనిటీ వారీగా పోస్టులను పరిశీలన చేస్తే ఓసీ ఓపెన్ కేటగిరీలో 19 ఉన్నాయి తెలుగు పోస్టులు, బీసీడీకి ఒకే ఒక పోస్టు ఉంది, బీసీఏకి 2 పోస్టులు ఉన్నాయి, బీసీబీ కేటగిరీకి 3 పోస్టులు ఉన్నాయి,
బీసీసీ కేటగిరీకి ఒక పోస్టు ఉంది, బీసీఈ కేటగిరీకి ఒక పోస్టు ఉంది, తర్వాత ఎస్సీ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి 3 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 41 తెలుగు పోస్టులు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. 41 పోస్టులు ఉన్నాయి. సో ఈ 41 పోస్టులలో మన 19 పోస్టులే గ్యారంటీ. ఓపెన్లో ఉన్నటువంటి ఈ 19 పోస్టులకి మనం కాంపిటీషన్లో ఉండాలి. సో మిగిలినవి అవి రిజర్వేషన్ల ప్రకారం అదృష్టం ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. కానీ ఈ 19 పోస్టులే మనకి ఇదే రియల్ కాంపిటీషన్. ఈ 19 పోస్టులు 41 ఉండొచ్చు, అందులో ఎస్సీ కేటగిరీకి 7 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్లో 7 ఉన్నాయి. మరి ఎస్టీ కేటగిరీకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 4 ఉన్నాయి. అది వాళ్ళకి ఆ పోస్టులు వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి ఓపెన్లో ఉన్న 19 మన అదృష్టంని పరీక్షించుకునేందుకు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. అది అయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో మనకి అవకాశం ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల సంఖ్య కేటగిరీ వైజ్గా తెలుసుకోవడం జరిగింది. పోతే మనం ఇక నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మరియు ఇక్కడ డిఎల్స్ నెక్స్ట్ డిఎల్స్ ఉంది, నెక్స్ట్ నోటిఫికేషన్ డిఎల్స్ నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లో ఉంది. డిఎల్స్లో ఇంచుమించు 200కి పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి వీటికి సంబంధించినటువంటి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంది, ఇంకా గ్రూప్ 2 ఉంది. సో వీటికి సంబంధించినటువంటి మొత్తం క్లాసులు మన సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నడుస్తూ ఉంటాయి. కావాలి అనుకున్న వారు ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మెంబర్షిప్ యొక్క వివరాలు కోసం నాకు వెంటనే కాల్ చేయండి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ని ఇచ్చాను. నా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నా ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేయండి.